నాటుదాగ వాటికి సేవ సరుకు పోస్తున్నావు. తాగిన వాళ్ళని తిట్టేవాళ్లే కానీ దగ్గరుండి తాగబోయించే వాళ్ళు కరువు అయిపోయిన ఈ రోజుల్లో పుట్టావు నువ్వు. నువ్వు అవతార స్త్రీ, నువ్వు నూరేళ్ళు చల్లగా ఉండాలి కోడళ్ళ. ఏం కోడలే మావయ్య గారు, పీటల మీద నుంచి పారిపోయిన మీ అబ్బాయిని పోలీసులు అక్కడ కాల్చి చంపేస్తారనని భయంగా ఉంది. నువ్వు ఆ భయాలేం పెట్టుకో మాక, ఏగా ఎక్కడుందో ఈశ్వరుడికి తెలుసు, ఆడెక్కడున్నాడో నాకు ఒక్కడికి తెలుసు. నాకు చెప్పండి మావయ్య, విజయ్ ఎక్కడున్నాడు? తప్పమ్మా, పుత్రద్రోహం చేయకూడదు. చెప్పండి మావయ్య. ఏంది, కాసు బయటికి తీసావే? మీరు నిజాన్ని బయటకు తీయండి. నేను ఎట్ట పడిపోతానో బాగా కనిపెట్టావు నువ్వు. ఎవరికి చెప్పమా, డేంజర్ అబ్బాయి. ఊరి బయట పెద్ద సిమెంట్ గొట్టాలున్లా, అందుట్టో దాక్కున్నాడు. మాటల్లో పడి మర్చిపోయా, అబ్బాయికి అన్నం తెస్తానని చెప్పా. అది పిల్లో టింగయ్యనా, ముద్దు సారి పోకుండా బుట్టయ్యనా, టగ్గు చెక్కిల్లో ఓయప్ప కుర్ర పిల్ల.